రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యంగా అధికార తెర మీదకి వచ్చిన నాయకులు అతి కొద్ది మందిలో మంత్రి నారాయణ ఒకరు. పర్ఫెక్ట్ ప్లానర్గా సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న ఆయన నెల్లూరు నగరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఏపీ కేబినెట్లో నెంబర్ 2లో ఉన్న మంత్రి నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. పక్కా ప్రణాళికతో నెల్లూరు నగరాన్ని 5,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో నెల్లూరు జిల్లా నుంచి మంత్రి అయిన ఏ ఒక్కరూ చేయనంత అభివృద్ధి మంత్రి నారాయణ హయాంలో జరిగాయి. మంత్రి పదవి చేపట్టిన తొలి రోజు నుంచే అమరావతి రాజధాని నిర్మాణ పనులు బిజీగా గడిపారు. అమరావతి పనులు చేస్తూనే నెల్లూరు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన అమరావతి నిర్మాణంలో భూసేకరణ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందారు. ఆ తర్వాత పూర్తిగా నెల్లూరుపై దృష్టి పెట్టారు. అండర్ డ్రైనేజ్, తాగునీరు, రోడ్స్, పార్క్స్ వంటి వాటిపై ఫోకస్ చేశారు. హడ్కో నుంచి దాదాపు 1,200 కోట్ల రూపాయలతో పనులు చేశారు. తక్కువ టైంలోనే పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించారు. నగరంలో 120 పార్కులు నిర్మించి వాటిలో మౌలిక వసతుల కోసం కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరిపారు. దీంతోపాటు ఇరుకళ్ల పరమేశ్వరి దేవాలయం వద్ద నెక్లెస్ రోడ్ నిర్మాణం, రంగనాయకుల స్వామి టెంపుల్ కోనేరు అభివృద్ధి పనులు ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి టార్గెట్గా ఆయన పనిచేశారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మంత్రి నారాయణ తను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అడుగుతున్నారు. గడప గడపకు వెళ్తున్నారు, ప్రతి తలుపు తడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 36 డివిజన్లు ఉన్నాయి. అందులో 170,000 ఓటర్లు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఉన్నా వారందరూ మంత్రి నారాయణ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మంత్రి కుమార్తెలు, ఆయన సతీమణితో పాటు సోదరుడు మణి, మేనరుడు వినయ్ డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. భారీ మెజార్టీతో అసెంబ్లీలో నారాయణ అడుగు పెడతారనే ధీమాను కార్యకర్తలు, నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.